హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అండి. మేము మా ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సక్సెస్ఫుల్గా ఒక ఫేజ్ అనేది కంప్లీట్ చేసేసి 5 ఇయర్స్ ఫిఫ్త్ అనమాట ఇది, అంటే 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 5th ఇయర్ వచ్చింది. సక్సెస్ఫుల్గా లైఫ్ అనేది లీడ్ చేసేస్తున్నాము. బోల్డ్ అన్ని కష్టాలు, బోల్డ్ అన్ని సంతోషాలు, అన్నీ కలగలిపిన జీవితం అనమాట. ఎవ్రీ ఇయర్ లాగా ఇయర్ స్టార్ట్ అవ్వలేదు. ఎవ్రీ ఇయర్ మిడ్ నైట్ బ్యాంగ్ సెలబ్రేషన్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ అయితే వీడియోస్ చూస్తూ ఉంటారు కదా. కేక్ ఫుల్గా డిసప్పాయింట్ చేసింది. ఇక్కడ ఎవరిని తక్కువ చేసి మాట్లాడడానికి కానీ ఏమీ వీడియో చేయడం కాదండి. మా అలాగే ఎవరు సఫర్ అవ్వకూడదని వీడియో అనేది చేశాము. మాకు నిజంగా చాలా బాధగా ఉంది. బట్ ఇప్పుడు మేము బాధపడితేనో లేకపోతే ఏడిస్తేనో మా కేక్ మాకు తిరిగి వచ్చేది, మా సంతోషం అంతా వెనక్కి రాదు. మేము దాన్ని కూడా ఒక ఫన్ లాగా క్రియేట్ చేసి వీడియో చేశాము. అంటే వాట్ వీ ఫెల్ట్ అనేది అనమాట. సిట్యువేషన్ ఎలాంటిదైనా కూడా మనం హ్యాపీగా ఉండాలి అని నమ్మితే మనం ఉండొచ్చు అనేసి. అలా అని ఫీలింగ్స్కి వాల్యూ లేదా అని అనుకుంటారేమో. ఫీలింగ్స్ ఎప్పుడూ ఇంపార్టెంటేనండి. బట్ ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో నాకు అర్థమైంది నేను చెప్తున్నాను. మనం హ్యాపీగా ఉండాలి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే సిట్యువేషన్ ఏదైనా కూడా మనం హ్యాపీగానే ఉంటాం. మనం భయపడుతూ బాధపడుతూ ఉంటే ఎప్పటికీ బాధపడుతూనే ఉంటాం. ఇది నాకు ఈ 5 ఇయర్స్లో అర్థమైంది. కేక్ డిసప్పాయింట్ చేసిందని చెప్పాను కదా, ఆ డీటెయిల్స్ అన్నీ మీరు చూడొచ్చు ఇప్పుడు వ్లాగ్లో. సో నాకైతే మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి, ప్లీజ్ బ్లెస్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది మనసులో పెట్టుకోండి. మనం స్ట్రాంగ్గా మన మైండ్లో ఫిక్స్ అయితే మనం హ్యాపీగా ఉండాలి అని. సిట్యువేషన్ ఏదైనా ఎంత వరస్ట్ అయినా కూడా మనం హ్యాపీగానే ఉంటాము. సో ఒకసారి ట్రై చేసి చూడండి. మీ టఫ్ సిట్యువేషన్స్లో మీరు ఏమంటారు డీల్ చేయలేని సిట్యువేషన్స్లో ఒక్కసారి ఈ విషయం గుర్తు తెచ్చుకోండి. మీరు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతారు. లైక్ అంటే మీకు తెలియని బలం లైక్ ఎనర్జీ లాగా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, స్టే ట్యూన్డ్. యాక్చువల్గా మనకి ఇలా రావాల్సిన కేక్ అనమాట 5. ఆవిడ బేక్ చేసిన తర్వాత కేక్ అయిపోయింది పల్లవి అని ఇలా పంపించారు. అది ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చిందనమాట. మనం రాగానే చూసుకోలేదు, 12కి కేక్ కట్ చేసినప్పుడు చూసుకున్నాము ఇలా అయిపోయింది. సో నేను ఆవిడకి ఇమేజ్ షేర్ చేశాను, బట్ మన అకేషన్ అయితే మళ్ళీ రాదు కదా. సో అది ఇలా అయిపోయిందనమాట. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. హైదరాబాద్లో ఫస్ట్ అకేషన్, ఫస్ట్ కేక్. ఇంకా ఎవ్రీ ఇయర్ లాగా బయటకు వెళ్ళి చేసుకోవడానికి, బయట తిరిగి చేసుకోవడానికి, రెస్టారెంట్స్కి వెళ్ళటానికి అదంతా ఛాన్స్ లేదు కాబట్టి బాగా చేస్తారేమో అనుకున్నాను నేను. ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ సెలబ్రేషన్స్ అనమాట. మామూలుగానే బయటకు వెళ్ళడానికి లేదు ఏంట్రా అనుకుంటుంటే అసలు ఎలా రావాల్సిన కేక్ ఎలా వచ్చిందో నేను పెడతాను. నిజంగా చాలా డిసప్పాయింట్ అనమాట. ఎప్పుడు మా అకేషన్ ఇలా స్టార్ట్ అవ్వలేదు నిజంగా. ఎప్పుడు కూడా ఇంత ఏమంటారు స్టార్టింగే ఇలాగా నిజంగా అసలు బాగాలేదు. బాగా ఎక్స్పెన్సివ్ మేము అనుకున్నాము. ఓకే దానికి ఉంటుందేమో అని. దానికేం కాదు, నేను బేసికల్గా ఏమనుకున్నానంటే హైదరాబాద్ హోమ్ బేకర్స్ కొద్దిగా ఏమైనా ఎక్కువగా చార్జ్ చేస్తున్నారేమో. లైక్ కలకట్టా అనేసరికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి హోమ్ బేకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే లైక్ మీకు ఒక స్ట్రీట్ తీసుకుంటే మినిమంగా మీకు ఇద్దరు తగులుతారు. అట్లాంటిది ఇంకా హైదరాబాద్లో ఇంకా అంత స్కోప్ లేదేమో. ఇంకా జనాలు హోమ్ బేకింగ్కి అలవాటు పడలేదేమో. ఇంకా స్టిల్ ఏం మాట్లాడినా కూడా డీగ్రేడ్ చేస్తున్నారు మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత. అలా కూడా కొన్ని కామెంట్స్ చూశాను నేను. మాకు కేక్ గురించి చాలా గ్రిప్ ఉందండి. మీరు కావాలంటే మా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఇలాంటి కేక్ మేము ఎప్పుడూ కట్ చేయలేదు. ఈవెన్ కస్టమైజేషన్ కాకుండా కూడా బేకరీకి వెళ్ళి వాళ్ళకి చెప్పి చూసుకుని నచ్చిన కేక్ తెచ్చుకుంటాను తప్ప ఇలా ఎప్పుడు అవ్వలేదు. ముందే చెప్తున్నాను, ఎవరిని డీగ్రేడ్ చేయాలని కాదు, బట్ హెల్ప్ఫుల్ అవుతుంది కదా. ఏదైనా మనం చేపిస్తున్నప్పుడు బాగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మేబీ నన్ను హారిక అని ఒక సబ్స్క్రైబర్ నా బర్త్డే అయిన నెక్స్ట్ డే నుంచి అడుగుతుంది అనమాట, వాళ్ళు ఈ వెడ్డింగ్ యానివర్సరీకి ఏం ప్లాన్ చేసావు, ఈసారి ఏం కేక్ కట్ చేస్తున్నారు మీరు అని. నేను ఈ బేక్ చేసిన అమ్మాయికి నేను క్లియర్గా మెన్షన్ చేశాను,
మేము ఆల్రెడీ సునామీ కేక్ కట్ చేసేసున్నాము, పినాటో కూడా అయిపోయింది, అంతకన్నా బియాండ్ కావాలి నాకు అని. అమ్మాయి నా దగ్గర ఏం లేవు, మీరు ఏదైనా ఆప్షన్ ఉంటే ఇవ్వండి అంటే, నాకు తెలిసినంత వరకు ఇదేంటంటే వెరీ బేసిక్ డిజైన్ అని చెప్పాలి, కష్టం అని కూడా చెప్పకూడదు. నువ్వు మళ్ళీ కష్టం అంటే మళ్ళీ విభత్సంగా అనుకుంటారు. అంటే నేను బిస్కెట్స్ బేస్ తోటి అడిగాను, ఆ అమ్మాయి అది అవ్వదండి చాక్లెట్ తో అవుతుంది అన్న. వి సెడ్ ఓకే, చాక్లెట్ ఎక్స్పర్ట్ అండి అని చెప్పింది ఆవిడ. వి సెడ్ ఓకే, అసలు రోషర్ బాల్స్ అనేవి ఇవి వేస్తారని చెప్పారు, ఇవి చూడండి అసలు అలాగా కాగితం తోటే ఉంచేసారనమాట. ఫెర్రో రోషర్ బాల్స్ ఎవ్వరు కూడా కాగితం తో ఉంచారు, కట్ చేసి హాఫ్ కి కట్ చేసి అవుటర్ క్రస్ట్ కాఫీ క్రస్ట్ చాక్లెట్ క్రస్ట్ కనబడేలాగా, ఇన్నర్ మీకు క్రీమ్ క్రస్ట్ క్రీమింగ్ కనబడేలాగా, అంటే అది లైక్ హాఫ్ మూన్ అన్నట్టుగా చూపిస్తారు. ఫెర్రోషర్ పెట్టేదే అందుకు, మీకు ఎవ్వరు కూడా ఫుల్ బాల్స్ ఇవ్వరు. మరి ఇవి ఇంత స్టాండర్డ్ అన్నారు, ప్లస్ ఇంత చార్జ్ చేసింది. పంపించినప్పుడు కూడా చాలా బాగుంది ఇమేజ్లో, మేము అనుకున్నాం షేప్ కొంచెం పోయింది, బట్ ఇట్స్ ఓకే ఫస్ట్ టైం కదా అనుకున్నాము. మనం రాగానే ఓపెన్ చేయలేదు, రాగానే ఓపెన్ చేసి ఇవాడికి పెద్ద గొడవ అయిపోతున్నాము. మేము మనం ఇప్పుడు 12కి చూసుకున్నాము, డెలివరీ కూడా ఈవెన్ 100 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. నేను ఏదో కొరియర్ ఏదో బుక్ చేశాను సంథింగ్, దానికి కూడా మీరే పే చేయాల్సి ఉంటుంది అండ్ ఓకే చేస్తామని కూడా చేశాము. బట్ మా ఇయర్ ఎప్పుడు ఇలా స్టార్ట్ అవ్వలేదండి నిజంగా, అంటే మెంటల్ టెన్షన్స్తో స్టార్ట్ చేశాం కానీ కొన్ని కొన్నిసార్లు పేరెంట్స్కి బాగాలేదని అలాగా ఇలాగా ఇలా కేక్ డిసప్పాయింట్ చేసేది అనుకోలేదు. యాక్చువల్గా రేపు మాకేం ప్లాన్స్ లేవు, కేక్ మీద ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎక్కువ ఇన్వెస్ట్ చేసామన్నమాట. సో ఫుల్లీ డిసప్పాయింటెడ్. 5th anniversary కేక్ స్మాష్ అన్నమాట. చూచి క్రీమ్ చూపిస్తాను కదా, మనం తినలేమేమనిపిస్తున్నాను ఇంకా. ఒకసారి నేను చేసాను చూడు, శ్రీకర్ బర్త్డేకి ట్రై చేస్తానని క్రీమ్ అట్లా ఉంది. సో క్రీమ్ నాకు తెలిసినంత వరకు నేను ఎవడు ఎంత గొప్ప ఎంత అసలు మెయిన్ ఫస్ట్ హోమ్ బేకర్స్కి వెళ్ళడానికి రీజన్స్ ఏంటంటేనండి, కొన్ని బేసిక్ రీజన్స్ అనమాట. లైక్ వాళ్ళు ఎప్పుడో ప్రిజర్వేటివ్స్ వేసి క్రీమ్స్ని క్రియేట్ చేస్తారు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ క్రీమింగ్ ఉండదు. అండ్ మీకు వాళ్ళ ఆర్ట్ వర్క్ కూడా అంత యూనిక్గా ఏమి ఉండదు. లైక్ వాళ్ళు ఏంటంటే బిజినెస్ కోసం బిజినెస్ పర్స్పెక్టివ్లో చూస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడికెక్కడ ఇంగ్రీడియంట్స్ కాస్టింగ్ అనేది తగ్గించడానికి, ప్రాఫిట్ షేర్ అనేది పెంచుకోవడానికి బిజినెస్ చేసే బేకరీస్ వాళ్ళు ట్రై చేస్తారు. బట్ హోమ్ బేకర్స్ అలా చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయలేరు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఒకవేళ యాడ్ చేసినా కూడా వాళ్ళకి ఏంటంటే ఎంత హ్యూజ్ క్వాంటిటీలో ఉన్న ఆర్డర్, ఎంత హ్యూజ్ సెల్లింగ్ అంటే మార్కెట్ ఉన్నా కూడా, లైక్ అంటే ఎవ్రీడే 10-15 కేక్స్ బేక్ చేసే బేకర్, హోమ్ బేకర్ అనుకుందాం, లైక్ అంటే ఇంచుమించు మీకు 30 అవర్స్ మీకు బేకింగ్ కేక్ తయారు చేయడానికి కావాలి. బట్ ఐడియల్లీ మనకి దగ్గర ఉండేది 24 అవర్స్, అందులో మీరు 8 అవర్స్ నిద్రపోవడానికి తీసేస్తే 16 అవర్స్, 16 అవర్స్లో మీ రెగ్యులర్ వర్క్స్ అన్ని తీసి మ్యాక్సిమం 4-5 కేక్స్ మాత్రమే బేక్ చేయగలుగుతారు హోమ్ బేకర్స్. సో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ అవన్నీ చేయలేరు కూడా, ఎందుకంటే బేసికల్గా ఇట్స్ వాళ్ళకి ప్రాఫిట్ షేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మెయిన్ రీజన్ అది. బట్ నేను వాళ్ళ క్రీమ్ ఈరోజు ఈవిడ ఇచ్చిన క్రీమ్ నేను నా జీవితంలో ఏ రోజు కూడా ఇంత నూనెగా ఉన్న క్రీమ్ తినలేదండి. ఏంటమ్మా వాస్తవం అమ్మది నువ్వు అన్నా కూడా ఎవరైనా చేయలేము. అసలు నేను ఇంతకాలంలో ఈ 9 ఏళ్లలో ఏ రోజు కూడా ఎంత నూనెగా ఉన్న క్రీమ్ నేను తినలా. నువ్వు తిన్నావా చెప్పు. లేదా నువ్వు మామూలుగా బయట బేకరీస్ నుంచి కూడా తిన్నావు కదా, బయట బేకరీస్ నుంచి కూడా నువ్వు క్రీమ్ ఎప్పుడు ఇంత గరుగ్గా ఉన్నది తిన్నావా? నువ్వు అంత గరుగ్గా ఎప్పుడు ఉంటుంది? లైక్ నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు అంటే ఐ విల్ సే లైక్ 1998-99లో మనకి ఏలూరులో చాలా చిన్న ఆయన పాత ఎప్పటి నుంచో ఉన్న బేకరీ
సెంచరీస్ ఎదురుగుండా ఆయన చేసేవాడు. ఆయన దగ్గర ఇంత గరుగ్గా ఉండేది. ఆయన తర్వాత ఆయన పాపం చనిపోయాడులే. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మెయిన్ బిజినెస్ కేక్స్ కాదు, బిస్కెట్స్, బేకరీ బిస్కెట్స్ ఉంటుంది సార్ ఆ బిజినెస్. సో దాని తర్వాత చాలా మంది కేక్ షాప్స్ వాళ్ళు వచ్చారు. అదంతా మార్కెట్ ఏలూరులో మార్కెట్ పెరిగింది. బట్ ఈ రోజు కూడా ఏలూరులో ఏ చిన్న షాప్ బేకరీ షాప్కి వెళ్ళినా కూడా నువ్వు క్రీమ్ ఇంత గరుగ్గా ఫీల్ అవ్వు. నువ్వు ఇంత గరుగ్గా ఉంది అంటేనే రెండు, క్రీమ్ ఫిల్లింగ్లో ఈ నీకు షుగర్ పౌడర్ ఏదైతే వాడారో అది సీవ్ చేయలేదు, ప్లస్ నీ క్రీమ్ ఏదైతే ఉందో అది విప్పింగ్ క్రీమ్ ఏదైతే ఉందో లేదంటే చీజ్ క్రీమ్ ఏదైతే ఉందో, చీజ్ క్రీమే తీసుకో, బటర్ క్రీమ్ అనేది, బటర్ క్రీమ్, బటర్ క్రీమ్ అయితే అసలు ఇంత గరికి రానే రాకూడదు. బటర్ క్రీమ్ అయితే అసలు ఇంత గరికి రానే రాకూడదు. డాల్డా అయితేనే ఇంత వస్తుంది. ఏంటమ్మా నే చూడమ్మా అసలు ఎంత తుక్కుంటుందో చూడు. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. కేక్ స్మాష్. వద్దమ్మా. యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ టైం, వెరీ ఫస్ట్ టైం, ట్రైపాడ్ అవసరం లేకుండా కేక్ కటింగ్ జరిగిపోయింది. బట్ ఈ ప్రభావం ఏమి మా ఇయర్ మొత్తం పడకుండా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుణ్ణి. ఉండు ఒక్క నిమిషం. ఏం బాగాలేదు కానీ ఫెర్రో రోషర్ కేక్ బాగానే ఉండిద్దిగా. దేనికి తోడు యాక్చువల్లీ ఈరోజు సర్ప్రైజ్ కూడా ఏం లేదు, ఇద్దరే తెలుసు. ఈసారి సర్ప్రైజ్లు కూడా ఏం లేవు, ఇల్లు సర్దుకోవడం వాటిలో ఎలాగో తెలుసు ఇలాగే అవుతుందని. బట్ కేక్ ఇలా అవుతుందని తెలీదు, మిగతాదంతా ఇలాగే అవుతుందని తెలుసు. లైక్ డిన్నర్ ఉంటుందో లేదో తెలీదు, ఇంట్లో లంచ్ బాబు ప్రిపేర్ చేసుకుంటామో లేదో తెలీదు. అక్కడేమో లాక్డౌను, ఇక్కడేమో గ్యాస్ లేదు మధ్యాహ్నం. అట్లీస్ట్ నైట్ సెలబ్రేషన్స్ ఎప్పుడు ధూమ్ధామ్గా ఉంటాయి మాకు, సో అలాగే ఉంటాయి అనుకున్నాను. ఇక్కడ కలిగిటలో ఉన్నప్పుడే కొనేసి అడిగిన, అక్కడికి వెళ్ళాక ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతే కొనలేని అని చెప్పి. థ్యాంక్ యూ. ఏమంటారు ఇట్లీ స్కెచర్ షూ చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో, జిమ్ డైరీస్ అని, అందుకోసం అనమాట. అదే పని కావు 1500 పెట్టి కోచింగ్ కూడా ఆన్లైన్లో పిలిపిస్తే నేను వెళ్ళి తొక్కేస్తా సైకిల్. మంచిదే కానీ ఒక 1000 రూపాయలు కలిసి వస్తాయి బస్ చార్జీలో. నేను ఆల్రెడీ రెడ్ కలర్ షూ వేసుకుంటున్నాను కదా, ఈ అంతకు మించి అన్నమాట. నచ్చుద్దో లేదో నీకు ఆల్రెడీ తెలుసు. లైట్ లావెండర్ కలర్ బాగున్నాయి, మళ్ళీ చూపిస్తాను నేను. బాగున్నాయా కన్నా? గన్ను కూడా డిసప్పాయింటెడ్, నాగడానికి క్రీమ్ లేదు, అక్కడ కారిపోతుంది. శ్రీకర్ బేస్ తిన్నా తినకపోయినా కానీ క్రీమ్ కంపల్సరీ, ఇట్లా లిక్స్ హీ లిక్స్ ద క్రీమ్స్ అనమాట. ఎందుకంటే వాడికి అంత ఇష్టం, అంత స్మూత్గా ఉంటుంది నో ప్యాలెట్ అంతా, అసలు మీకు క్రీమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి చేంజ్ అవుతుంది. లైక్ ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఫ్యూజన్స్ అనేవి చేయిస్తాను నేను క్రీమ్స్, కానీ ఓకే వీడు ఈరోజు అసలు క్రీమ్ జోల్కి క్రీమ్ ఇస్తే కూడా తినలేదు.
వాడు తిన్నది ఏంటయ్యా అంటే డార్క్ చాక్లెట్ యాక్చువల్గా మెల్ట్ చేసి మౌల్డ్స్లో వేసి చిన్న చిన్న లైక్ అవి లేవు తినేశాడు, చిన్న చిన్న బిస్కెట్స్ లాగా చిన్న చిన్న చాక్లెట్స్ లాగా చేసింది అవి మాత్రమే తిన్నాడు. ఎందుకంటే అందులో ఆమె వాడికి తెలిసినట్టుంది ఆవిడ ఏం చేయలేదు కదా, లైక్ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేయడము, మెల్ట్ చేసి దాన్ని మౌల్డ్లో వేయడము, అది ఇంకా డార్క్ చాక్లెటే కదా, ఇంకా అదొక్కడే తిన్నాడు వాడు. ఆవిడ నిన్న నిజంగా మాకు తెలియని పదాలు అవేవో చాలా చెప్తే మేము టక్టక్గా గూగుల్ చేసుకున్నాం ఇదేంటి 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 అని, అంటే ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసాం అన్నమాట. ఎక్స్పెక్ట్ అని కాదు కానీ షీ అంటే తను నేను ఆవిడని తప్పు పట్టను, బేసికల్గా ఆవిడికి రాసిన రివ్యూస్ని నేను తప్పు పడతా. ఎందుకంటే నేను రివ్యూస్ చూశాను, గూగుల్లో చాలా రివ్యూస్ ఉన్నాయి ఆవిడకి ఇంచుమించు. ఒక హోమ్ బేకర్కి గూగుల్లో 3 ఇయర్స్ స్పాన్లో 2018లో ఆవిడ స్టార్ట్ చేశారు, 3 ఇయర్స్ స్పాన్లో ఇంచుమించు 67 రివ్యూస్ ఉన్నాయి గూగుల్లో. ఎవరికి కూడా అంత టైం ఉండదండి గూగుల్లో వెళ్ళి ఆర్డర్ చేసిన తర్వాత గూగుల్లో వెళ్ళి మళ్ళీ ఓపిక్గా రివ్యూ రాసేంత రాశారు అంటేనే ఆవిడ అంత బాగా చేస్తారేమో అని అనుకుని నేను ఆర్డర్ చేయడం జరిగింది. అంతెందుకు నన్నే తీసుకోండి, నేను ఈరోజు వరకు చాలామంది హోమ్ బేకర్స్ నేను ట్రై చేశాను, చాలామంది నాకు ఫేవరెట్స్ కూడా ఉన్నారు, ఈరోజు వరకు ఒక్కరికి కూడా నేను రివ్యూ రాయలే. ఎందుకంటే నేను వాళ్ళకి పర్సనల్గా చెప్తా ఐ లైక్ దిస్ ఐ లైక్ దట్ ఐ లైక్ దిస్ అని. ఈ గూగుల్లోకి వెళ్ళి నేను రాయలేదు అంటే ఇఫ్ సంబడి ఈజ్ రైటింగ్ రివ్యూస్ ఇన్ గూగుల్ దట్ మీన్స్ దే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ విత్ దేర్ వర్క్ అని నేను అనుకున్నాను. బట్ సీరియస్లీ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఇక నేను మా హస్బెండ్కి ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తున్నానండి. ఫాస్ట్ ట్రాక్ వెళ్ళామని చెప్పాను కదా సండే, ఇప్పుడు నేను ఒక షేడ్స్ తీసుకున్నాను. సో ఇది కూడా తనకి తెలుసా అన్నమాట, జస్ట్ నేను మనీ పే చేశాను అంతే. ఎందుకంటే అక్కడ అయితే నాకు షాప్స్ అవి తెలిసేవి వెళ్ళేదండి, ఇక్కడ తెలియదు కదా. ఐజీపీలో కూడా ఏం చూడలేదు ఈసారి, ఇవి తీసుకున్నాను, బాగున్నాయి అనిపించింది నాకైతే. మీరు కూడా చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటనేది. క్లాసీగా ఉన్నాయి బాగా. ఇదేంటంటే యూనిసెక్స్ అన్నమాట, అమ్మాయిలైనా పెట్టుకోవచ్చు అబ్బాయిలైనా పెట్టుకోవచ్చు. స్పీకర్ నేను పెట్టుకుంటా అంటున్నాడు. తీసినప్పటి నుంచి సరే పెట్టుకుంటాడు కదా అని పెట్టాము. అడిగి చాలా పెద్దగా అయిపోయినాయి అన్నమాట, ఏదో బొమ్మలాగా ఉండిపోయాడు. సో ఇక్కడ అన్నీ పెట్టుకుంటే అది కూడా షూట్ చేశాను చూడండి. రుద్దుడాపాలి పాప, యాక్షన్, స్లోగా కిందకు చూడండి, స్లోగా కిందకు చూడండి, ఏడవండి, షట్ ఓకే. చెప్పాలంటే నా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే ఫాలోవర్స్ అయితే కనుక మా కేక్స్కి చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారనమాట. ఆ కేక్ బాగుంది అని చెప్పి మేము చేయించిన తర్వాత మళ్ళీ వాళ్ళు కస్టమైజ్ చేయించుకుని అవి చేపించుకుని వాళ్ళ అకేషన్ సెలబ్రేట్ చేసుకుని మళ్ళీ ఆ ఇమేజెస్ నాకు పంపించి ఇలా చేపించాం పల్లవి లేకపోతే ఇలా చేపించాం అక్క అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేబీ ట్రై చేద్దాం ఇంకొకసారి లాస్ట్ ఆప్షన్ కింద నెక్స్ట్ అకేషన్కి. ఇంకా ఈ ఫాదర్స్ డేలు మదర్స్ డేలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి కాకపోయినా కూడా ఏదైనా పెద్ద అకేషన్కి. ఎందుకు అంటే కల్కటాలో మాకు ఆ అమ్మాయి అంటే బాగా చేసేది, ఇక్కడ చేయరని కాదు మనం వెతికి పట్టుకోవాలి కదా. సో అది కొంచెం కష్టమైన పని కాబట్టి మీరు ఎవరైనా మీరు బేక్ చేస్తున్నా లేకపోతే మీ రిలేటివ్స్లో ఎవరైనా చేస్తున్నా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు లేదంటే మీరు ఆల్రెడీ ఎక్కడన్నా చేపిస్తున్నా అలా ఉంటే కనుక ఖచ్చితంగా నాకు సజెస్ట్ చేయండి, నాకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మేము 1-2 కేకులతో అయిపోదు అనమాట. త్రూ అవుట్ ఇయర్ అంతా మాకు తెలిసినంత వరకు 9 కేకులు ఏమో బేక్ చేపిస్తున్నాం మేము. అది బేక్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఒక 9 కేక్స్ మన దగ్గరే తీసుకుంటున్నారు ఇయర్లీ అంటే అది చాలా పెద్ద విషయం అనమాట నాకు తెలిసినంత వరకు హోమ్ బేకర్స్కి. కాబట్టి ఎవరైనా తెలిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని అంటే మేము వేర్లాగా ఏం చేయలేదండి, జస్ట్ నార్మల్గా ఎప్పుడు ఎలా అయితే కేక్ కటింగ్ కూర్చుంటామో అలాగే బెడ్ అంతా సర్దేసి షీట్ వేసేసి కేక్ పెట్టేసి ట్రైపాడ్ పెట్టేసి అన్నీ సెట్ చేసిన తర్వాత ఓపిక్గా ఓపెన్ చేస్తే ఇలా అయిందనమాట.
మేబీ ఆ కేక్ రాగానే కనుక మనం చూసుకుని ఉండుంటే వేర్లా ఉండేదేమో, ఎండలో వచ్చింది కదా అసలే సమ్మర్ కదా అని మనం తీసుకురావడమే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనమాట. యాక్చువల్ నాకు చాలా క్యూరియాసిటీ, కేక్ రాగానే నేను అంజన్ వద్దన్నా కూడా అంజన్ అటు ఇటు వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఇట్లా లేపైనా చూస్తాను ఆ బాక్స్. బట్ ఈరోజు ఏంటో అసలు దాని జోలికే వెళ్ళలేదన్నమాట. ఇంకా పండగ పని ఇంక ఇదే సరిపోయింది కదా ఈరోజు, ఇంకా దాని జోలికి వెళ్ళలేదు. ఇలా జరిగిపోయింది. ఎవరి అయినా మనోభావాలు దెబ్బతింటే మాత్రం సారీ అండి, ఇందులో ఏమాత్రం వెటకారం లేదు, జస్ట్ మా ఏమంటారు ఆవేదన మాత్రమే. మా అకేషన్ ఇలా అయిపోయింది అని చెప్పి, అంతకన్నా ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ నా షూ చూపిస్తున్నానండి. ఇవి మేము రిలయన్స్ ఫుట్ ప్రింట్స్లో తీసుకున్నాము, కలకత్తాలో ఉన్నప్పుడే తీసేసుకున్నాము. లైట్ లావెండర్ కలర్ అనమాట. ఇవి జిమ్కనే కాదు, త్రూ అవుట్ డే అంతా వేసుకున్నా కూడా బాగుంటుందని చెప్పారు, అందుకని చెప్పి తీసుకున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.